ಏನು ಚೆನ್ನಮ್ಮೇ ಹೇಳಿದೀವಿ ಎಲ್ಲ ವೈಭವ್ ರೋಲ್ ಗೆಲ್ತಾನ ಅವ್ರು ఇమ్మే నమ్మే రమ్మే ఎవరన్నా చికెన్ లు మటన్ లో ఇంకో భయం ఏం తీసి వచ్చి పెడతాను ఏం కదా బిర్యానీ చప్పు బిర్యానీ ఏమైంది ఆల్రెడీ దంతాలు ఏంటి పచ్చికారం పచ్చి కొబ్బరికారం దాని పేరా పచ్చి కొబ్బరికారం వచ్చినాడు చూడు అదే చూస్తున్నాను వీడియో అంటే హై ఫ్రెండ్స్ అని లేదు అనుకుంటే చేస్తున్నాను అని తర్వాత చెప్తారేనా హాయ్ ఫ్రెండ్స్ మాధవి అలాగడ్డ వెల్కమ్ టు మా ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాడా అంటే చాలా బలంకి వచ్చి బాగుంటా అదే మళ్ళీ కొంచెం వాళ్ళందరూ కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతా బాగుంటాం ఇప్పుడైతే కొంచెమే బాగుందా చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చూసిన వాళ్ళంతా లైక్ చేయాలా షేర్ చేయాలా కామెంట్ చేయాలా దాని కాడికి ముందు ఇది సర్ప్రైజ్ కదా సబ్స్క్రైబ్ మేడం మరి అదే వాళ్ళకట్ట వింటారు ఏది మొత్తానికి ఈరోజు అన్నంలోకి ఏదంటే పచ్చడి దంచుతాను పచ్చి కొబ్బరి కారం అంటే పచ్చి కొబ్బరి కారం పచ్చడి మన సపరేట్ ఉంటుంది ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఒకటి వచ్చింది అవును బాబా అద్దా ఇన్ని ఉండాలేనా బాబు బొంగు పెట్టుకుంటాను అట్లా మంచి పని చేసినా వాళ్ళు తీయలేదని చెప్పి అడుగుతారు సార్ హాయ్ చెప్పేది ఒక్కటి రాలే హాయ్ చెప్పేదానో చెప్పాలి చెప్పాలి ముందుకు వెళ్ళే ఈ రెండు రోజులు ఉంటాయి కనుక ఈ రెండు రోజులు ఉంటాయి కనుక గత వీడియోలో చూపించినాం చూడండి లింగమే స్వామిని బాగా పూజలు ఎట్లా జరిగింది దాంట్లోకి వేసే ముందు చెప్పలేదా ముందు పచ్చి కొబ్బరి వేసిన దాంట్లోకి పచ్చి మిరకాయలు వేసుకుందాం పచ్చి కొబ్బరి వేసినావా పచ్చి మిరకాయలు పచ్చి మిరకాయలు పచ్చి కొబ్బరి పచ్చి టమాటా పండు ఇదేంది మేను మరి పండి ఉల్లిగడ్డలు ఉంటాయా నువ్వు అంటున్నావు బానే పండు ఉల్లి వచ్చా హీరో కూర్చొని చూడు తిన్నా కూర్చోట భరతన్నా కూర్చోనరా భరతన్నా కూర్చోనా ఏదో కనొచ్చున్నావులే ఏదో ఇది మాత్రం తగ్గేది లేలే నీళ్ళకి నీళ్ళు చూచాను మంచిగా చెప్పు చెప్పు ఏమేమి వేసినావు మళ్ళీ వాళ్ళు మిస్ అయిపోతారు ఏముంది పచ్చి కొబ్బరా గిన్నెలో సగం వేసుకున్నా ఒక 10-15 మిరకాయలు వేసుకున్నా గ్రైండ్ చేసి మళ్ళీ ఉల్లిగడ్డ వేసిన ఒక టమాటో పండు ఇంకా చింతపండు చెప్పాడు వాళ్ళకు చూపిస్తాను చింతపండు నేను ఒక 10 నిమిషాల ముందు నానేసుకున్నా టమాటో పండు ఒకటి తగు మొత్తంగా లే ఆ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో దాన్ని లెక్కేసుకొని తగు మొత్తంగా చేస్తారు మేమైతే ఇద్దరే పచ్చికారం తినేది ఇంకా మా పిల్లలు తినారు వాళ్ళది పొద్దున్న పప్పు ఉంది అది పచ్చిపప్పే పచ్చిపప్పు పచ్చికారం చంద్రిక దొంగతనం చేస్తాను చూడు చేస్తాను 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 అదే చేస్తాను చేస్తాను పచ్చి కొబ్బరి కారం పచ్చికారం పచ్చికారం అనకు దాంట్లో పచ్చి కొబ్బరి కారం సూపర్ చిన్న గడ్డలు ఇవి బాగా వేడి వేడి అన్నంలోకి బాగా నాటకట్టం చేసి ఆశ్చర్యపడి కొడుకుడు కన్నంలోకి బాగా పచ్చి కొబ్బరి కారం వేసుకుంటుంటే రామ అనిపించంటది బిర్యానీ తినే రోజు మాత్రం మతికిరా బాగుంటుంది మొత్తానికి బాగుంటుంది అదే ఒక టేస్ట్ అన్నమాట అంటే చాలా మందికి తెలుసు పచ్చి కొబ్బరి కారం అన్ని ఇప్పుడు అసలు ఇంత చేసుకోలేదు ఉన్నారు రోడ్లు వేసి దంచుకోలేదు ఎర్రగడ్డ కారం ఉల్లిగడ్డ కారం ఆలగడ్డ కారం అట్లా అందుకు కాబట్టి ఒక వీడియోలో
మా చుట్టుపక్కల వీడియోలోనే ఆ వీడియో మటుకు బాగా అదే నచ్చింది చాలా పాపులర్ పాపులర్ అదే ఫేమస్ బాగా అదే ఎరగడ్డ ఉల్లిగడ్డ కారం ఎరగడ్డ వాళ్ళది రాజావాది రాజు అలగడ్డ వాళ్ళది వేసుకొస్త ఇలా చేయి ఎరగడ్డ కారం మళ్ళీ పేరు కొడుక అది మటుకు బాగా పోయింది ఇప్పుడు అంటే ఇప్పుడు కొబ్బరి కారం దీనికి ఏదైనా కొత్త పేరు పెడతా మాటలే కాదు కాదు కొబ్బరి కారం కొట్టుకో రాజా ఇది అనేది కల్లుప్పు అంటారండి కల్లుప్పు అయితే తగినంత వేసుకున్నా నేను క్లారిటీ చెప్పు కల్లుప్పు అంటే అదే ఉడకలుడకలు ఉండే ఉప్పు అండి అని చెప్పు ఎందుకంటే కల్లుప్పు అంటే మళ్ళీ కళ్ళు పోసుకొని ఉప్పు తయారు చేసుకుని చెప్పి జనం చూడలేదు అంటే ఉండలే పాత రోజుల్లో పేర్లు ఉన్నాయి కాబట్టి కళ్ళు అంటే అది సపరేట్ మళ్ళీ అదేమన్నా కళ్ళు పట్టి అది సాల్ట్ అలాగే కళ్ళుప్పు కూడా ఆశీర్వాదం ఉంది అని అది ఆశీర్వాదం ఉన్నబట్టి అతను కాదు కళ్ళుప్పు అంటే ఏంటంటే కళ్ళుప్పు అంటే ఏమో సపరేట్ ఏమో అదే ముందుగానే పల్లెటూరు కారం నూరుతుంది ఈమె కళ్ళుతో చేయాలి అని చెప్పేసి మళ్ళీ అనుకుంటున్నా వాళ్ళు గ్యాస్ ఎట్లా కడిగిపోయి తెచ్చుకుంటారు ఏం చేస్తున్నదండి పండి జోకులు వేస్తావు కానీ టమాటో పండు మా వానికి ఏం కావద్దులే టమాటో పండు దంచదామని రసం అంతా ఇక్కడ వండుకుంటున్నాం లేకుంటే అది జోరు వండాలి కాబట్టి కంట్లో పడుతుంది అవులే కొడితే ఇంకా ఎగిరి పడుతుంది అని చెప్పలే కంట్లోకి వస్తుంది అది సూచనలేనా తీర్చనలే పచ్చిమిరకాయ పోయి పచ్చిమిరకాయ ఉరికినోడు ఈడే మొగడు మొత్తానికి కొరికి అంతా కొరికి వీడియోలో పెట్టింది బాగుండు కొరికేటప్పుడు కావాలి కావరా వాటి ఈయన పడేలా పట్టుకుంటావు అండి గీయటాయి వాళ్ళ చెవులు కారం తగ్గిందండి మీ దగ్గరికి రాలేదు కారం మెదిగిందనే ఎప్పుడు మిక్సీలో తింటే ఏం బాగుంటుంది అప్పుడప్పుడు రోట్లో వేసి దాన్ని ఒక్కొక్క గడ్డ వేసి బాగా పగలు కొట్టి తింటే అది టేస్టే వేరు మొత్తానికి బే ఏమైనా వేయాలా దాని రేట్లు మారలే అయిపోయిందా వాడు చేయబెట్టి కొంచెం చింతపండు ఎందుకంటే ఫుల్ ఉండాలని చింతపండు అట్లనే టమాటో పళ్ళు అది కలుపుతేనే దాని టేస్ట్ మొత్తానికి నిద్ర వచ్చింది అబ్బాయికి నిద్ర వచ్చింది ఇంకా వాడు పడే తీసుకొని దుంతాడు వల్ల తినకా పట్టుకునేడు పో అదే నేను చెప్పలే అప్పుడే వేసా కొంచెం వస్తున్నాం చింతపండు తక్కువ చింతపండు పులుసు తక్కువ కాదు పక్కన ఓకే ఓకే తర్వాత వద్దులే పచ్చికాయ పదలు కొట్టుకోండి అదేమా తర్వాత ఎందుకు బాగుంటుంది అది మళ్ళీ నడుచుద్దాంలే టేస్టీగా ఓకేనా అడే ఇది మా పచ్చి కొబ్బెర కారం ఎలా ఉందో మీరు తినలేరు కానీ రుచి టేస్ట్ మాకు చెప్తాను మీరు పెట్టండి కారం చేతనే పెట్టండి బాయ్ అందరూ అందరికి బాయ్ వెతుకుతుంది పెట్టు ఇదండి ఈరోజు మా పచ్చి కొబ్బెర కారం పచ్చి కొబ్బెర పచ్చిమిరకాయల కారం పచ్చి కొబ్బెర కారం పచ్చి పచ్చి అన్ని పచ్చి పచ్చి పచ్చిమిరకాయలు పచ్చి అంతేలే అన్ని పచ్చివే ఈ రోజు మన వీడియో చూడే నాలుగు వద్దునే వద్దునేనా కారం రా అది ఇదండి ఈ రోజు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ మాత్రం కొట్టండి చిన్న లైక్ కాదు పెద్ద లైక్ లైక్ కొడితే మీరు సపోర్ట్ సింపుల్ గా అట్ట బొట్టిన పక్కన ఉంటుంది డబ్బకి నచ్చినాక
అదే యూట్యూబ్ వాడు దొబ్బుతాడు అంటండి ముందరికి, దానికోసం ఆశ అంతే. ఓకే బాయ్ బాయ్ కారణం చేతనే ఓకే.